హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రామిస్ మల్టీ స్పెషల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కామెంట్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట బట్ నేను ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే ఇది బ్యాడ్ వీడియో అయితే ఏమీ కాదు ఇది అంత చిరాకుగా ఉండే వీడియో కూడా కాదు మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే ఇక్కడ చేయొద్దన్నమాట ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కంప్లీట్ గా చూడండి ఇందులో అప్పుడు ఏదైనా నచ్చింది గాని ఇదేమన్నా బ్యాడ్ టాపిక్ అయితే గనక అప్పుడు మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ ఇది ఏంటంటే మినిమం నాలెడ్జ్ కోసం సో ఇలాంటి విషయాలు తెలియక చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట సో ఇది షేర్ చేయడంలో తప్పు లేదనిపించి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో కాబట్టి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు అండ్ అలాగే మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ప్రెగ్నెన్సీ హౌ టు అవాయిడ్ ప్రెగ్నెన్సీ ఈ వీడియో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక అవాయిడ్ చేయడం కాదు సో ప్రెగ్నెన్సీ రాకుండా మనం ఎలా అవాయిడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అన్నమాట అయితే ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేసుకోవడం ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఇన్కేస్ తెలియని వాళ్ళకి అప్పుడే పెళ్లి చేసుకుని కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి అప్పుడే మనకి పిల్లలు వద్దు ఇంకొంతకాలం ఆగుదాము సో ఇలాంటివి ఉంటాయి కదా వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి కానీ లేదంటే వేరే వేరే ఏదైనా దాన్ని బట్టి అప్పుడే పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బేబీ పుట్టిన తర్వాత నెక్స్ట్ బేబీ కోసం కొంచెం గ్యాప్ కావాలి ఈ బేబీని చూసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది సో అలా కొన్ని రకాల సిచ్యువేషన్ బట్టి మనకి అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళకి సో ఇది ఒక యూస్ఫుల్ వీడియో అన్నమాట ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయాలనే థాట్స్ సో ఇలాంటి వాళ్ళకి ఉంటుంది అంటే తప్పని పరిస్థితుల్లో కానీ అండ్ ఇది మనకి అప్పుడే ఇంకా కాదు అనుకునే వాళ్ళకి కానీ ఇది యూజ్ అవుతుంది అన్నమాట ఓకే సో ఇది ప్రెగ్నెన్సీని ఎలా అవాయిడ్ చేయాలి అంటే రెండు రకాలుగా అవాయిడ్ చేసుకోవచ్చు న్యాచురల్గా ఇంకొకటి వచ్చేసి మెడికల్గా అంటే మనం డాక్టర్ ద్వారాగా దీన్ని అవాయిడ్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్గానే మనం అవాయిడ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు న్యాచురల్గా మనం ఎలా అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు అది 100% సేఫ్ న్యాచురల్గా మనకి అంటే దానివలన అవాయిడ్ చేయడం వలన మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ రిస్క్ కానీ ఉండదు బట్ ఒక 5% అది ఫెయిల్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట 95% మనకి ప్రెగ్నెన్సీ రాదు అండ్ 5% ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనం తీసుకునే కేర్ని బట్టి మనం తీసుకునే మనం ఉండే జాగ్రత్తను బట్టి అది జరుగుతుందన్నమాట సో అంతా కూడా మన చేతిలోనే ఉంటుంది న్యాచురల్గా అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెడికల్గా ఏంటంటే 100% ప్రెగ్నెన్సీ రాదు అవాయిడ్ చేసుకోవచ్చు మనం అవాయిడ్ చేయగలుగుతాం 100% అండ్ అందులో కొంత మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట మన హెల్త్ పరంగా కొంచెం సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో మెడికల్గా కూడా అన్ని మెథడ్స్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి అన్ని మెథడ్స్లోనూ మనకి ఎఫెక్ట్స్ ఉంటుందా అంటే అందులో ఒక మెథడ్ అనేది 100% సేఫ్ అలాగే మనకి సైడ్ ఎఫెక్ట్ లేనిది కూడా ఉందన్నమాట నేచురల్గా అలాగే మెడికల్గా ఎలా మనకి వర్కౌట్ అవుతుంది అనేది చెప్పాను కదా ఫస్ట్ వచ్చేసి మనం మెడికల్గా ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి ఏంటి ఎలా అనేసి సో మెడికల్గా ఏంటంటే ఓరల్ పిల్స్ ఇంకా ఇంజెక్షన్ నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ ఇంకా కాపర్ టీ అంటే లూప్ అన్నమాట ఇవి ఉన్నాయి అయితే ఫస్ట్ వచ్చేసి ఓరల్ పిల్స్ ఏంటంటే మనకి డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుండి మొత్తం మంత్ అంతా ఒక్క పీరియడ్స్లో ఉన్న టైంలో తప్ప మిగతా మంత్ అంతా కూడా ఎవ్రీడే 1 pill అనేది వేసుకోవాల్సి ఉంటుంది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన గ్యాప్ ఉన్నా లేకపోయినా ఈ పిల్స్ అనేవి మనం వేసుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలా చేయటం వలన మనకి ఎవ్రీడే ఈ పిల్ వేసుకోవడం వలన మనకి ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ అవుతుంది అన్నమాట సో ఇది కూడా మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆవిడ మనకి మన సిచ్యువేషన్ బట్టి మనకి మన నుంచి అడిగిన డీటెయిల్స్ని బట్టి ఇవి వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఏ పిల్స్ అనేవి ఓకే సో ఇలా 1 month అంతా వాడతాము ఇది ఏంటంటే ఎంతవరకు సేఫ్ ఈ ఓరల్ పిల్స్ అనేవి అంటే 6 months నుంచి 1 year వరకు ఇవి మీరు అవాయిడ్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకోవడానికి సేఫ్ అని చెప్తున్నారు బట్ ఒకవేళ అంతకు మించి ఎక్కువ వాడితే కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు ఏమైనా అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం లేదంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అంటే 1 year వరకు మనకి పిల్స్ అనేవి సేఫ్ అంతకు మించి అంటే 2 years 3 years 5 years అంటే మాత్రం రిస్క్ అన్నమాట ఈ ఓరల్ పిల్స్ అనేవి
సో ఇది అన్నమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇంజెక్షన్ ఇంజెక్షన్ అనేది 3 మంత్స్ కి ఒకటి ఇస్తారన్నమాట మనకి ఇంజెక్షన్ అనేది సో ఇది కూడా ఇంతే ప్రాసెస్ ఇంజెక్షన్ అనేది 3 మంత్స్ కి ఒకసారి ఇస్తారు సో ఇది దీని ద్వారా కూడా మనం ప్రెగ్నెన్సీని ఈ విధంగా అవాయిడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ సేఫ్టీ అనేది మనం అది కొంచెం అంటే మనకి హెల్త్ పరంగా లోపల మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ రెగ్యులర్ పీరియడ్స్ కానీ సో ఇలాంటివి లేకుండా కొంచెం సేఫ్ గానే ఉంటుంది అలాగే ఇది కూడా మనకి ఏంటంటే 100% మనం ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకోవచ్చు ఒక 5% మళ్ళీ మనకి అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అన్నమాట చెప్పాను కదా ఇది ఇది కూడా మనం తీసుకునే జాగ్రత్త కేర్ని బట్టి మన జాగ్రత్తని బట్టి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ ఓకే దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాపర్టీ కాపర్టీ అంటే లూప్ అంటారన్నమాట ఇది చాలా సేఫ్ అలాగే మనం ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకోవడానికి కూడా బెస్ట్ అన్నమాట ఈ లూప్ అనేది మనకి లేడీస్కి ఇది లోపల ఇంజెక్ట్ చేస్తారు ఇది 5 మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది ఇంజెక్ట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ పిల్లలు కావాలి అనుకున్నప్పుడు తీయించేసుకోవచ్చు అనమాట వద్దు అనుకున్నప్పుడు దీన్ని మనం పెట్టించుకుంటాము ఆ తర్వాత మనకి పిల్లలు కావాలి ఇంక ఈ లూప్ వద్దు కొపర్టీ వద్దు అనుకున్నప్పుడు తీయించేసుకుంటాము సో ఇదేంటంటే మనకి దీని వలన హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ అలాగే 100% ప్రెగ్నెన్సీ మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట అయితే చాలా మందికి కొంతమందికి లూప్ వేయించుకోవడం వలన అన్కంఫర్టబుల్ గా ఉండడం అంటే దీని వలన మళ్ళీ మనకి ఏంటి అనేది సో అన్కంఫర్టబుల్ గా కొంచెం ఫీల్ అవుతారు అది అలవాటు అయిన తర్వాత నార్మల్ గానే ఉంటుందట నెక్స్ట్ ఇంకేంటంటే కొంతమందికి అంటే ఇందులో కొన్ని ఉంటాయి అన్నమాట కాపర్టీస్ లో మళ్ళీ కొన్ని ఉంటాయి కొన్ని రకాలు ఉంటాయి సో అందులో రకాన్ని బట్టి మనకి ఏది బెస్ట్ అనేది డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు మనల్ని బట్టి మనల్ని చూసి మనం ఎలాగా డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఇవన్నీ చేపించుకోవాలి ఓరల్ పిల్స్ అవనివ్వండి ఇంజెక్షన్ అవనివ్వండి లేదా అంటే లైక్ కాపర్టీ కూడా అంటే లూప్ ఈ మూడు కూడా మనం డాక్టర్ ద్వారాగా మనం కన్సల్ట్ చేసి మన సిచ్యువేషన్ ఏంటి మనకి ఎంతకాలం పిల్లలు వద్దు ఎంతకాలం వద్దు అనుకుంటున్నాం ఎవ్రీథింగ్ మనం డాక్టర్తో కన్సల్ట్ అయ్యామంటే ఆవిడ అదే గైనిక్ అనమాట గైనకాలజిస్ట్ ని మనం కలిసామంటే వాళ్ళు మొత్తం ప్రాసెస్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ సేఫ్ ప్రొసీజర్ లో చేస్తారు సో ఇలా మనం డాక్టర్ ని కన్సల్ట్ చేసి కేర్ తీసుకోవడం వలన మనకి ఎలాంటి రిస్క్ అనేది ఉండదు అనమాట అంటే మనకి రిస్క్ ఉండదు నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీకి రిస్క్ ఉండదు అలాగే మనకి నెక్స్ట్ వచ్చే బేబీకి కూడా ప్రాబ్లం ఉండదు సో ఇలా మన అయితే కొంతమంది డౌట్స్ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకోవడానికి ఇలా ఓరల్ పిల్స్ కానీ లేదా ఇంజెక్షన్ కానీ లేదా కాపర్టీ కానీ ఇలాంటివి యూజ్ చేయడం వలన నెక్స్ట్ వచ్చే బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే వీటి వలన మనకి నెక్స్ట్ వచ్చే బేబీకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు కానీ మనకి లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ఛాన్స్ 5% వరకు మేబీ ఉండొచ్చు అది మన హెల్త్ని బట్టి సో అందుకే మీరు డాక్టర్ని పూర్తిగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుని ఆవిడ వాళ్ళు ఇచ్చే సజెషన్స్తో మీరు కేర్ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు ఇది కేవలం నేను మీకు ఇలా ఉంటుంది ఈ ప్రాసెస్ మీరు అవాయిడ్ చేయడానికి అనేది నేను నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను అంతే ఓకే నెక్స్ట్ ఏంటంటే మెడికల్లీ ఇది మనకి ప్రాసెస్ అనేది నెక్స్ట్ న్యాచురల్గా మనం ప్రెగ్నెన్సీని ఎలా అవాయిడ్ చేయాలి అంటే మనకి 1 మంత్లో ఏదో ఒక టైంలో పీరియడ్స్ అనేవి వస్తాయన్నమాట ఓకే పీరియడ్స్ అనేది వచ్చినప్పుడు లైక్ ఎగ్జాంపుల్కి మనకి 1వ తారీఖున పీరియడ్ వచ్చింది అనుకోవచ్చు కొంతమందికి 3 డేస్ ఉంటుంది కొంతమందికి 5 డేస్ ఉంటుంది పోనీ ఫర్ ఎగ్జాంపుల్ 5 డేస్ అనుకుందాం కంప్లీట్గా 5 డేస్తో మీకు కంప్లీట్ అయిపోతుంది పీరియడ్ అనేది ఈ 5 నుంచి 10వ తారీఖు ఓకే ఈ 1 నుంచి 10వ తారీఖులో మనకి పీరియడ్ అయిపోయిన దగ్గర నుంచి 10వ తారీఖు వరకు అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదన్నమాట నెక్స్ట్ ఈ 10వ తారీఖు నుండి 18వ తారీఖు ఉంటుంది కదా సో ఆ 18వ తారీఖు మధ్యలో అన్ని 8 డేస్ ఈ 8 డేస్ లో మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఈ 8 డేస్ లో మనం హస్బెండ్ అండ్ వైఫ్ అనేది అవాయిడ్ అవ్వచ్చు లేదా లైక్ సేఫ్టీస్ యూజ్ చేసినా కానీ సో ఇలా మీకు తగిన జాగ్రత్తలు ఈ 8 డేస్ చూసుకుంటే
మీరు ప్రెగ్నెన్సీని నేచురల్ గా అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. తర్వాత 18th నుంచి మళ్ళీ 25th 28 వరకు మీరు మళ్ళీ నార్మల్ గా ఉండొచ్చు. అంటే అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు. అంటే మళ్ళీ మీకు డేట్ వచ్చేంత వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా అవాయిడ్ చేసుకోగలిగితే మీకు నేచురల్ గా ఎలాంటి ఓరల్ పిల్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ లేదంటే లూప్ పెట్టించుకునే పని కానీ ఉండదు. ఈజీగా మీరు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయగలుగుతారు. మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ లేదంటే పీరియడ్స్ రాకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, సో ఇలాంటివి ఏమీ ఉండదన్నమాట. సో ఈ విధంగా నేచురల్ గా కూడా మీరు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది తెలియక చాలా మంది ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో వచ్చిన తర్వాత మనం అవాయిడ్ చేయడం అనేది చాలా 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 పెద్ద తప్పు. అంటే ఈ మాత్రం నాలెడ్జ్ ఉంది అంటే మనం అనుకున్నది సేఫ్ గా సేఫ్ జోన్ లో మనం దీన్ని అవాయిడ్ చేయగలుగుతాం. మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, సో ఎందుకు అవాయిడ్ చేయగలుగుతున్నాం అనేది మనకు తెలుసు కాబట్టి దాని ద్వారా మనం డాక్టర్ సజెషన్స్ కానీ లేదా ఇలా నేచురల్ గా కానీ మీరు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకోగలిగితే మీరు సేఫ్ ఉంటారు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా మీకు సేఫ్ గా ఉంటుంది అన్నమాట. సో చాలా మందికి ఇలాంటి విషయాలు తెలియదు. కొంతమందికి అడగడానికి అడిగినా కూడా, ఒకవేళ అడిగిన వాళ్ళకి కూడా ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు. సో ఇది మీరు జెంట్స్ చూస్తున్న ఈ వీడియో మీ వైఫ్ తో షేర్ చేసుకోవచ్చు, లేదా మీరు చూసి మీ పక్కన ఎవరైనా ఉంటారు కదా, మీ చెల్లెళ్ళు కానీ లేదంటే అక్కలు కానీ వదినలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అలాంటి ఫీలింగ్ లో ఉంటాయి, అంటే అప్పుడే మాకు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలనుకుంటున్నాము, ఏం చేయాలో తెలియట్లేదు, సో ఇలాంటి సజెషన్స్ మీకు ఎవరైనా అడిగినప్పుడు మీరు వాళ్ళకి చెప్పగలిగేలా ఉంటే కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇటు మీకు యూజ్ ఉంటుంది అండ్ అలాగే ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయగలుగుతారు. సో అదే థాట్ తో నేను కూడా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేశాను అన్నమాట. అండ్ గ్యాప్ తీసుకోవడం అనేది ఏంటంటే కొంతమంది గ్యాప్ వద్దు అనుకున్న ఫస్ట్ బేబీని మంచిగా డెలివరీ ఫస్ట్ బేబీ అయిపోయిన తర్వాత ఒకవేళ గ్యాప్ తీసుకోవాలి అనుకుంటే కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఓరల్ పిల్స్ అనేది మనకి ఎక్కువగా పెళ్ళైన కొత్తలో ఫస్టే మనకి అప్పుడే పిల్లలు వద్దు అనుకునే వారికి ఎక్కువ సజెస్ట్ చేస్తారనేసి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిందనమాట ఈ పిల్స్ అనేవి ఎక్కువగా. నెక్స్ట్ ఏంటంటే అంటే పిల్స్ లో కూడా కొన్ని కొన్ని టైప్స్ ఉంటాయి. అంటే ఈ వీళ్ళకి ఎలా ఇవ్వాలి, అప్పుడే ఫస్ట్ టైమే వద్దు అప్పుడే వద్దు అనుకునే వారికి ఎలా ఇవ్వాలి కేర్, ఎలాంటివి ఇవ్వాలి, అండ్ బేబీ ఉన్న తర్వాత ఇంకొక బేబీకి గ్యాప్ ఎలా ఇవ్వాలి. సో ఇలా ఐడియా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఏంటి ఎవరికి ఏది ఇవ్వాలనేది ఓన్లీ డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది. సో కాబట్టి మీరు మెడికల్లీ మీరు అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నేచురల్గా అయితే మీరు ఎవరిని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే నేను చెప్పిన ప్రకారం మీరు అవాయిడ్ అయితే సరిపోతుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.